సో మూన్ నైట్ సిరీస్లో ఎపిసోడ్స్ వెళ్ళే కొద్దీ కథలో కాంప్లెక్సిటీ ఇంకా పెరుగుతూ వెళ్తుంది. లాస్ట్ ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ ఇంకా కన్ఫ్యూజింగ్గా అండ్ ఎమోషనల్గా ఉంది. ఈ ఎపిసోడ్లో క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అండ్ కామిక్స్లో ఒరిజినల్ అడాప్షన్ని చాలా చాప్టర్స్ కవర్ చేశాడు. అండ్ యాక్చువల్గా ఇప్పటివరకు ఎంసీయూలో ఏ ప్రొటాగనిస్ట్కి లేనంత శాడ్ అండ్ బ్యాక్ స్టోరీ మూన్ నైట్ సిరీస్లో ప్రొటాగనిస్ట్కి ఉంటుంది. సో ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు వచ్చిన డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నేను చేసిన ముందు ఎపిసోడ్ బ్రేక్గ్రౌండ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ ఎపిసోడ్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. అంటే కథ 3 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ వెళ్తుంది. ముందు ఆ ప్లేసెస్ ఏంటని క్లియర్గా అర్థమైతే ఆటోమేటిక్గా ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ 3 ప్లేసెస్ కన్నా మీకు ఫస్ట్ క్లారిటీ రావాల్సింది ఈ ఇద్దరిలో స్టీవెన్ ఎవరు మార్క్ ఎవరు అనేది. మార్క్ వైట్ టీషర్ట్లో ఉంటాడు, స్టీవెన్ బ్రౌన్ కలర్ టీషర్ట్లో ఉంటాడు. ఫస్ట్ ఎపిసోడ్లో స్టీవెన్ బెడ్ మీద లేచినప్పుడు కూడా సేమ్ టీషర్ట్ ఉంటుంది. సో ఆ 3 ప్లేసెస్ ఏంటంటే మార్క్ అండ్ హ్యారో ఉండే సైంటిఫిక్ వరల్డ్, స్టీవెన్ మార్క్ అండ్ హిప్పో ఉండే వర్చువల్ వరల్డ్ అండ్ స్టీవెన్ మెమోరీస్ వరల్డ్. సో ఫస్ట్ వరల్డ్లో మార్క్ అండ్ హ్యారో ఉంటాడు. ఇక్కడ హ్యారో ఒక సైంటిస్ట్, హ్యారో చెప్పే మాటలని మార్క్ వినాలి ఎందుకంటే మార్క్కి వేరే ఆప్షన్ లేదు. ఇంకా సెకండ్ ప్లేస్ హిప్పో ఉండే ప్లేస్. హ్యారో మార్క్ని షూట్ చేసిన తర్వాత మార్క్ చనిపోయాడు అనుకుందాం. ఇప్పటివరకు మార్క్ మళ్ళీ బతుకుతాడనే ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో లెట్స్ అస్యూమ్ దట్ మార్క్ ఈస్ డెడ్. సో నార్మల్గా అందరూ చనిపోయిన తర్వాత ఏమవుతారు అయితే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తారు. సో ఈజిప్షియన్ మిథాలజీ ప్రకారం హిప్పో వాళ్ళిద్దరిని స్వర్గం గాడైన ఒసైరిస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తుంది. ఇంకా 3rd ప్లేస్ మార్క్ అండ్ స్టీవెన్ ఇద్దరు మెమొరీస్ చూసే ప్లేస్. 4th ఎపిసోడ్లో మార్క్ బయటకు వచ్చిన తర్వాత టేబుల్స్ అండ్ లైట్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఉన్నది బోట్లో కాబట్టి, అందుకే ఆ థింగ్స్ అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక గుహలో ఉన్నట్టు ఊహించుకోండి, మీ ముందున్నదంతా చీకటిగానే ఉంటుంది. సో అదే మీరు నిజమని నమ్ముతారు. మార్క్ అండ్ హ్యారో ఉండేది కూడా సేమ్ ఇలాంటి ప్లేస్లోనే. వెనక్కి తిరిగి చూస్తే దూరంగా బయటకు వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది. సో ముందు చూసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. సో అది మార్క్ అండ్ స్టీవెన్ బయటకు వచ్చి వాళ్ళ మెమొరీస్ని వెతుక్కోవడం. ఇంకా గుహల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది, అవుట్ సైడ్ వరల్డ్ని చూడగలుగుతారు. సో అది రియాలిటీ, అది స్టీవెన్ మార్క్ హిప్పోతో కలిసి బోట్లో వెళ్ళే సీన్. ఎందుకంటే అదే రియాలిటీ, నిజానికి మార్క్ చనిపోయాడు, యాక్చువల్గా తను ఉండాల్సింది ఆఫ్టర్ లైఫ్లో. సో ఇదే విషయాన్ని హిప్పో ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టీవెన్కి అర్థమైనా సరే మార్క్ మాత్రం అర్థం కాదు. సడన్గా డోర్ ఓపెన్ చేస్తే బోట్ కనిపిస్తుంది. సో అప్పుడు డెజర్ట్లో బోట్ వెళ్తుండడం కనిపిస్తుంది. మీరు కనుక ఆస్కార్ విన్నింగ్ మూవీ అయిన సోల్ మూవీ చూస్తుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తుపడతారు. సో హిప్పో అక్కడ వాళ్ళిద్దరు హార్ట్స్ని తీసి ఫెదర్స్తో బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఫెదర్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ గురించి నేను ఆల్రెడీ 1st ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో అనేది ఈ స్కేల్స్ డిసైడ్ చేస్తాయి. అందుకు వాళ్ళ హార్ట్ ఫెదర్తో బ్యాలెన్స్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ వాళ్ళ హార్ట్స్ బ్యాలెన్స్ అవ్వవు, హిప్పోకి కూడా అర్థం కాదు ఎందుకు బ్యాలెన్స్ అవ్వట్లేదు అనేది. సో వాళ్ళిద్దరిని మీ మెమొరీస్ చూసి మీ హార్ట్ వెయిట్స్ని తగ్గించుకోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ మెమొరీస్ రూమ్లోకి పంపిస్తుంది. సో అప్పుడు వాళ్ళ మెమొరీస్ చూడడానికి వాళ్ళు బయలుదేరుతారు. 1st రూమ్లో మూన్ నైట్ జాకో హెడ్ని చంపేది అండ్ 3rd ఎపిసోడ్లో కాంక్షు స్కైని చేంజ్ చేసేది అండ్ 1 షాట్లో మార్క్ ఒక స్ట్రీట్లో నిల్చొని ఉంటాడు. యాక్చువల్లీ అది చూసినప్పుడు మార్క్ నాకు తెలియదు అంటాడు. సో దాన్ని బట్టి అది 3rd పర్సనాలిటీ ఏమో అనుకున్నాం, బట్ దానికి కూడా ఈ ఎపిసోడ్లోనే పే ఆఫ్స్ ఇచ్చేశారు. 2nd రూమ్లో మార్క్ కాంక్షు సర్వ్ చేస్తున్నప్పుడు అతను చంపిన వాళ్ళందరూ ఈ రూమ్లో ఉంటారు. అండ్ వాళ్ళ టేబుల్ మీద చూడండి జార్స్ ఉంటాయి, మొమిఫికేషన్ చేసిన తర్వాత ఆర్గాన్స్ని ప్రిజర్వ్ చేసే జార్స్. అవి వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న కొద్దీ స్కేల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ రూమ్లోనే ఒక చిన్నపిల్లడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అతని వెనకాల స్టీవెన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ మార్క్ మాత్రం స్టీవెన్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ స్టీవెన్ మాత్రం ఆ పిల్లడితో పాటు రూమ్లోకి వెళ్ళి మార్క్ని రాకుండా లాక్ చేస్తాడు. ఈ షాట్లోని స్టీవెన్ వాళ్ళ మమ్మీ కనిపిస్తుంది అండ్ తనకి ఒక లిటిల్ బ్రదర్ కూడా ఉంటాడు. స్టీవెన్ ఆ లేడీని మామ్ అని పిలుస్తాడు, బట్ వాళ్ళ మామ్ మాత్రం మార్క్ మార్క్ అని అంటుంది. ఆ సీన్లో అసలు స్టీవెనే ఉండడు, మార్క్ ఉంటాడు అండ్ అతనికి ఒక లిటిల్ బ్రదర్ ఉంటాడు. బట్ స్టీవెన్కి మాత్రం వాళ్ళ పేరెంట్స్ అని తెలుసు. అండ్ ఈ మెమొరీలో స్టీవెన్కి అతనికి బ్రదర్ ఉన్నట్టు కూడా తెలియదు. కంప్లీట్గా ఇది మార్క్ మెమొరీ. బట్ ఇక్కడ మార్క్ పేరెంట్స్ని స్టీవెన్ కూడా వాళ్ళ పేరెంట్స్లా ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. అండ్ లేటర్ ఎపిసోడ్లో దీనికి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆ చిన్నపిల్లడు వేసే బొమ్మ చూడండి, ఫిష్ విత్ 1 ఫింగ్. 1st ఎపిసోడ్లో స్టీవెన్ తన ఫ్లాట్కి ఇలాంటి ఫిష్ను ఒకటి తీసుకొస్తాడు. సో ఈ మెమొరీ తన బ్రెయిన్లో సబ్కాన్షియస్గా ఉండిపోయింది. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు కేవ్లోకి వెళ్ళి ఆడుకోవాలనుకుంటారు. వాళ్ళ మమ్మకి మార్క్ అంటే కూడా అతని లిటిల్ బ్రదర్ అంటేనే చాలా ఇష్టం. అండ్ వెళ్ళిపోయే ముందు మార్క్ చెప్పే డైలాగ్ చూడండి, లేటర్ గేటర్స్ అంటాడు. 1st ఎపిసోడ్లో వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలానే అంటాడు. అండ్ వాళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకునేది హాస్పిటల్లో మనకు చూపించిన మూవీ గురించి, మిస్టర్ గ్రాంట్ మూవీ. అండ్ ఇక్కడ స్టీవెన్ ఒక
పక్షి లాంటి స్కెలిటన్ దొక్కుతాడు. అది కాంక్షుకి రిఫరెన్స్. ఆ కేవ్లోకి వెళ్ళిన తర్వాత మార్క్ లిటిల్ బ్రదర్ చనిపోతాడు. వాళ్ళ మమ్మీకి మార్కే కావాలని చంపేశాడని వండుకుంటుంది. అండ్ ప్రజెంట్ ఉన్న మార్క్ కూడా రూమ్లోకి వెళ్ళాలన్నా వాళ్ళ మమ్మీని ఫేస్ చేయాలన్నా చాలా భయపడతాడు. ఇది చెస్సే మెమొరీ అని చెప్పి తనకు దాన్ని ధైర్యం చెప్పుకొని ఆ రూమ్లోకి వెళ్తాడు. సో వాళ్ళ మమ్మీ మాత్రం మార్క్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. సో స్టీవెన్కి అంత తెలియకూడదని చెప్పి మార్క్ అక్కడి నుంచి స్టీవెన్ని తీసుకెళ్ళిపోతాడు. సో ఇద్దరు వెళ్ళి ఒక డెసర్ట్లో పడతారు. ఇది యాక్చువల్గా కామిక్స్లో ఉన్న మూన్ నైట్ ఆరిజిన్ స్టోరీ. సో మార్క్ స్పెక్ట్రో మూన్ నైట్ ఎలా అయ్యాడు, మూన్ నైట్ పవర్స్ ఎలా వచ్చినాయి అనే దాన్ని ఈ ఎపిసోడ్లో క్లియర్గా చూపించారు. సో దీని గురించి నేను మూన్ నైట్ టీజర్ రిలీజ్ అయినప్పుడే చెప్పాను. రియాలిటీలో హారో మార్క్ని చంపేశాడు కాబట్టి ఇప్పుడు ఎంట్రెన్స్ ఆఫ్ ది తన చేతిలోనే ఉంటుంది. సో హారో అనుకుంటే అందరినీ వరుసగా చంపేయగలడు. సో ఆ సైన్సే మళ్ళీ ఇక్కడ వర్చువల్ వరల్డ్లో కూడా కనిపిస్తాయి. సో ఇద్దరు కలిసి టోవర్ట్ని మళ్ళీ మమ్మల్ని రిటర్న్ పంపించమని అడుగుతారు. బట్ టోవర్ట్ అది చేయలేదు. ఇద్దరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ హార్ట్స్ని బ్యాలెన్స్ చేసే పని చూడండి అని చెప్తుంది. సో ఇద్దరు కలిసి మళ్ళీ మెమోరీస్ రూమ్లోకి వెళ్తారు. ఇక్కడ ఎపిసోడ్లో బెస్ట్ షాట్ వస్తుంది. చిన్నప్పుడు మళ్ళీ మార్క్ ఉండే రూమ్లోకి వెళ్తారు. ఈ రూమ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్తో నిండిపోయి ఉంటుంది. మార్క్ పక్కన ఒక ఆస్ట్రోనట్ ఉంటాడు లైక్ మూన్ నైట్ లాగా, అండ్ నాన్చాక్స్ ఉంటాయి లైక్ మిస్టర్ నైట్ వాడే వెపన్స్ లాగా, అండ్ మిస్టర్ గాండ్ మూవీలో చూపించినట్టు రెండు యాక్షన్ ఫిగర్స్ ఉంటాయి. క్యూబ్స్ అని ఒక పోస్టర్ ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్లో సేమ్ క్యాప్ మార్క్ వేసుకుంటాడు. అండ్ ఆ లిటిల్ బ్రదర్ వేసిన వన్ ఫింగ్ ఫిష్ డ్రాయింగ్ని ఫ్రేమ్ కట్టించి అతను రూమ్లో పెట్టుకుంటాడు. సో ఇక్కడే స్టీవెన్ కళ్ళెదురుగానే మార్క్ స్టీవెన్గా మారుతాడు. సో తను గడిపిన జీవితం అంతా ఒకేసారి అబద్ధమని తెలుస్తుంది. అండ్ తను తెలుసుకున్నప్పుడు మిస్టర్ గ్రాంట్ ఫోటో చూసి తెలుసుకుంటాడు. దాని మీద డగ్ పర్లిన్ అండ్ టామ్ బస్టర్ అని ఉంటుంది. వాళ్ళిద్దరూ యాక్చువల్గా మూన్ నైట్ ఆరిజిన్ స్టోరీ రాసిన క్రియేటర్స్. ఇంట్లో మార్క్ వాళ్ళ మమ్మీ పెట్టే టార్చర్ అండ్ మెంటల్ స్ట్రెస్ వల్ల మార్క్లో ఇంకొక ఐడెంటిటీ పుడుతుంది. అదే స్టీవెన్ గ్రాంట్. ఎపిసోడ్లో కిడ్ మార్క్ ఎప్పుడు కనిపించినా సరే వైట్ డ్రెస్లోనే ఉంటాడు. బట్ స్టీవెన్గా మారినప్పుడు మాత్రం తను వైట్ అండ్ బ్లూ చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉంటాడు. ఎందుకంటే తన బాడీని రెండు ఐడెంటిటీలు షేర్ చేసుకోవడానికి రిఫరెన్స్ అది. సెకండ్ ఎపిసోడ్లో కూడా ఈ రెండు క్యారెక్టర్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు టాప్ యాంగిల్లో బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్స్ని చూపిస్తాడు. తర్వాత ఈసారి హారో దగ్గరికి స్టీవెన్ వెళ్తాడు. స్టీవెన్ రాగానే హారో నేను ఒక సైంటిస్ట్ని అని చెప్పి తను ఒక సర్టిఫికేట్ చూపిస్తాడు. యాక్చువల్గా ఆ సర్టిఫికేట్లో హారో పేరు ఉండదు, అండ్ ఇష్యూ చేసిన స్టాంప్ కూడా ఉండదు. ఎందుకంటే అదంతా ఫేక్ కాబట్టి, అదంతా ఇల్యూషన్ కాబట్టి. అండ్ ఈ ఇల్యూషన్లో కూడా హారో స్టీవెన్కి ఒక రియలైజేషన్ ఇస్తాడు, అదే వాళ్ళ అమ్మ చనిపోయింది అని. యాక్చువల్గా మార్క్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఫినరల్కి వెళ్తాడు, బట్ స్ట్రీట్లోంచి దూరంగా చూస్తాడు. సో మార్క్ దృష్టిలో వాళ్ళ అమ్మ తను ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది, అండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ స్టీవెన్ దృష్టిలో వాళ్ళ అమ్మ బతికే ఉంది, అండ్ వాళ్ళ అమ్మ చాలా మంచిది అని. యాక్చువల్గా నిజం తెలుసుకున్న స్టీవెన్ మార్క్ని ఒక బెదర్లా కన్సర్న్ చేస్తాడు. సో ఇద్దరు గురించి ఒకరికొకరు పూర్తిగా తెలిసిపోయింది. బట్ అయినా సరే ఒసైరిస్ గేట్స్ ఓపెన్ అవ్వు, అండ్ స్కేల్స్ కూడా ఇంకా బ్యాలెన్స్ అవ్వు. సో డిజర్ట్లో ఉన్న వాళ్ళందరూ షిప్లోకి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. ఈ ప్రాసెస్లోనే స్టీవెన్ కింద పడిపోతాడు. ఫస్ట్ ఎపిసోడ్లో మ్యూజియంలో ఆ చిన్నపాప స్టీవెన్ అడుగుతుంది, నువ్వు చనిపోతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అని. సో అదే ఫీలింగ్ నీకు స్టీవెన్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అండ్ స్టీవెన్ ఫ్రీజ్ అయ్యే విధానం చూడండి, సేమ్ స్టీవెన్ తన బాధలను చెప్పుకునే స్టాచ్యూ మ్యాన్లా ఉంటాడు. అండ్ స్టీవెన్ కింద పడిపోయిన తర్వాత స్కేల్స్ బ్యాలెన్స్ అయ్యి మార్క్ ఒకడే గేట్స్ లోపలికి వెళ్తాడు. ఇప్పటివరకు 5 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినా సరే ఇప్పటిదాకా థర్డ్ పర్సనాలిటీ అయిన జేకా లోగ్లిన్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ 6 ఎపిసోడ్లో కూడా మంచి పే ఆఫ్స్ ఇస్తాడేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ నైట్ అంతా కష్టపడి ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.